కేఏ పాల్ కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడానికైనా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడానికైనా కనుక ఒక విధంగా కేర్ ఆఫ్ అడ్రస్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు కొన్ని ఫన్నీగా ఎంటర్టైనింగ్గా సమ్టైమ్స్ అనిపించినా కూడా ఒకప్పుడు అనుకుంటే ఒక ప్రభావశీలురైన వ్యక్తే కేఏ పాల్. అందులో అయితే రెండో మాటకు తావులేదులేండి. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. మధ్యలో ఆడపాదడప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది విచారణకు రావాల్సి ఉంది. మరోవైపు ఈరోజు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నటువంటి రైతులను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఆ రైతు ఉద్యమాల్లో కీలకంగా ఉన్నటువంటి రాకేష్ శ్రీకాయత్ను కలిసి తాను సంఘీభావం ప్రకటించారు. సంఘీభావం ప్రకటించి ఒక సంచలనమైన ప్రకటన చేశారు సాగు చట్టాలకు వ్యతిరేకంగా. అండ్ అట్ ద సేమ్ టైం విశాఖ స్టీల్ ప్రైవేటేషన్కు వ్యతిరేకంగా ఈ నెల 21 నుండి ఢిల్లీలో అమరణ నిరాహార దీక్ష చేయబోతున్నాను అని. ఆంధ్రప్రదేశ్ గల్లీల్లో కాదు, ఢిల్లీ నడివీధుల్లో. ఒక విధంగా ఇది ఒక మొనగాడి నిర్ణయమే. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ వ్యక్తి కూడా, అంటే ఒక ఈ రాజకీయాలు ప్లస్ ఇంకేదన్నా కనుక కొంచెం ప్రభావశీలమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళెవరూ కూడా ఆంధ్రప్రదేశ్ దాటి ఒక విమర్శ చేసింది లేదు, ఆంధ్రప్రదేశ్ దాటి ఒక ప్రొటెస్ట్ చేసింది లేదు. కానీ కేఏ పాల్ అయితే ఢిల్లీలోనే అమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పేది ఒక ప్రకటన చేశారు. సరే, ఆయన ప్రకటన చేసి ఆయన చేయడం వల్ల కేంద్రం వెనకడికి వేస్తుందా వెయ్యదా ఈ కథ అంతా పక్కన పెడితే, కనీసం అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైన విధానాలకు, ఇటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ప్రకటించడం అయినా కనుక ఖచ్చితంగా ఒక మనగాడి నిర్ణయమే. అమలు చేస్తారా, అసలు చేయనిస్తారా అనే సంగతి కాసేపు పక్కన పెడితే, ఒక్కటి రెండు రోజులు ఢిల్లీలో దీక్ష చేసి కూర్చున్నా కూడా నిజంగానే మంచి నిర్ణయం. అదే పని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడిగా ఢిల్లీలో పోయి కూర్చుంటే ఖచ్చితంగా ఎఫెక్టివ్ ఉంటుంది. దీనికి సంబంధించి కొంతవరకు ఒత్తిడిగానే బాగానే తీసుకొని రావచ్చు. వాళ్ళు వెనక్కి తగ్గుతారా లేదా తర్వాత విషయం. ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా కొంతవరకు, ఇప్పుడు విశాఖ స్టీల్ దాన్నే ప్రైవేటైజేషన్ చేసేదానికనే వ్యతిరేకంగా కనీసం రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటి బయటకు పోలేని పరిస్థితుల్లో ఇక్కడ మాత్రమే వీళ్ళు బడుగుడు పట్టుకుంటూ ఇక్కడ మాత్రమే రాజకీయాలు చేసుకుంటూ ఎవరికేమి ఎక్కువ మైలేజ్ వచ్చిందో సాయంత్రానికి బుక్కలు రాసుకునే వీళ్ళ కంటే కేఏ పాల్ 100 రెట్ల మేలు. కనీసం ఢిల్లీలో అమరణ నిరాహార దీక్ష అయినా చేస్తా అని చెప్పి ప్రకటించారు. ఎనీహౌ ఆయనకు అన్నీ సహకరించి అమరణ నిరాహార దీక్ష కూర్చొని దాని ద్వారా కనీసం ఈ సమస్య అయినా కనుక దేశం దృష్టిని, అండ్ అదే సమయంలో ఎంత అవునన్నా కాదన్నా తాను కొంతవరకు ప్రపంచ దేశాల దృష్టిని కానీ ఆకర్షించగలరులేండి. అది ఒక సెన్సేషనల్ అయితే సంతోషమే, చూడాలి.